మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వరలక్ష్మీ వ్రతం రోజున స్త్రీలు ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయం తెలుసుకుందాం. ఎందుకంటే ఎలాంటి పనులు చేయకూడదో తెలిస్తే ఖచ్చితంగా మనం ఆ పనుల జోలికి వెళ్లకుండా ఉంటాము, తద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. మనం ముఖ్యంగా కనుక చెప్పాలంటే వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజున స్త్రీలు ఖచ్చితంగా, అంటే రేపు పొద్దున వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాం కాబట్టి ముందు రోజున వీళ్ళు నేల మీద కనుక పడుకున్నట్టయితే, అంటే మంచం మీద కాకుండా క్రింద పడుకొని మనసులో రేపు పొద్దున వరలక్ష్మీ వ్రతం చేసుకున్నాను అనే సంకల్పం చేసుకొని క్రింద కనుక పడుకున్నట్టయితే తద్వారా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. దాంతోపాటు తెల్లవారి లేచిన తర్వాత అభ్యంగర స్నానం చేయాలి అని చెప్పుకున్నాము. కానీ ఏ స్త్రీ అయితే తలకు నూనె పెట్టుకోకుండా, అంటే నూనెతో మర్దం చేసుకోకుండా ఆ స్నానము అనేటటువంటిది ఆచరిస్తారో వారికి ఆ ఫలితం అనేటటువంటిది దక్కదు. కనుక ఖచ్చితంగా తలకు నూనె అనేటటువంటిది పెట్టుకున్న తర్వాత మాత్రమే వారు ఆ తల స్నానం అనేటటువంటిది చేయాలి. ముఖ్యంగా కొంతమంది గృహంలో ఉండేటటువంటి చిన్న చిన్న చికాకుల వలన భార్యాభర్తలు తరచుగా ఘర్షణకు దిగుతూ ఉంటారు, చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు. పొరపాటును కూడా ఈ వరలక్ష్మీ వ్రతం రోజున గృహంలో ఏ రకంగానూ భార్య భర్త మనసును, భర్త భార్య మనసును ఏ విధంగానూ గాయపరచుకోకూడదు, ఏ విధంగానూ మనసును బాధ పెట్టుకోకూడదు. మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులకు మనము సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావించి వారికి మనము చక్కగా పండు తాంబూలము ఇచ్చి వాయనం ఇస్తాము. ఆ వాళ్ళు వాయనం తీసుకుంటున్నప్పుడు కూడా ఈ వారం మహాలక్ష్మిని నేనే అని చెప్పేసి వాళ్ళు వాయనం తీసుకుంటారు. ఆ విధంగా వాయనం తీసుకుంటున్నటువంటి వారికి మనము మంచి పండ్లను మాత్రమే సమర్పించాలి. మచ్చతో కూడా, అంటే మచ్చలు మచ్చలుగా ఉన్నటువంటి పండ్లను, లేదా ఆ పాడైపోయినటువంటి పండ్లను, లేదా అంటే కొద్దిగా ఇబ్బంది కలిగినటువంటి పండ్లను, చూడగానే బాగలేదు అనిపించేటటువంటి పండ్లను పొరపాటును కూడా మనం ఇవ్వకూడదు. మనం ఇచ్చేటటువంటి ఇద్దరికైనా, ముగ్గురికైనా, నలుగురికైనా, ఒక్కళ్ళకైనా సరే మంచి పండ్లను మాత్రమే మనము వారికి సమర్పించాలి. ఇంటికి వచ్చినటువంటి వారిని సాక్షాత్తు, అంటే మీరు ఎవరికైతే ముత్తైదువులకు మీరు పండు అవి ఇస్తున్నారో, వాయనం ఇస్తున్నారో, వారిని సాక్షాత్తు వరలక్ష్మిగా భావించి వారికి కాలికి కాళ్ళకు పసుపు పూసి వాళ్లకు పసుపు పూసి వారి యొక్క ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. మీ గృహంలో మీ భర్తతో పాటు అత్తమామలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. వారి ఆశీర్వాదం కనుక తీసుకోకపోతే ఎంత బాగా లక్ష్మీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం చేసుకున్నప్పటికీ కూడా ఆ వరలక్ష్మీ వ్రతం యొక్క ఫలితం అనేటటువంటి చాలా వరకు తక్కువగా ఉంటుంది. కొంతమంది ఆ శుక్రవారం రోజున పూట కూడా, అంటే పూజ మొదలయ్యడానికంటే ముందు ఈ మధ్యకాలంలో బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ రోజే అన్ని రకాలైనటువంటి పనులు చేయించుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. కొంతమంది ఆ రోజు గోల్డ్ కూడా తీర్చుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా ఆ రోజు గోల్డ్ అనేటటువంటిది తీసుకోకూడదు. పూజ చేసేటప్పుడు కొంతమంది స్నానం చేసిన తర్వాత తలలో నుంచి ఒకవైపు నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి, అయినా సరే పూజ చేస్తూ ఉంటారు. తల స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా తలకు ఒక టవల్ లాంటి చుట్టుకోవాలి, దాన్ని పిడప అంటారు. అది చుట్టుకోకుండా మీరు పూజ చేయకూడదు. తలలో నుంచి నీళ్లు కారుతున్నప్పుడు కనుక పూజ చేసినట్లయితే మీరు చేసేటటువంటి పూజ రాక్షసులకు వెళుతుంది, దేవతలకు వెళ్ళదు. కనుక ఆ విధంగా తలలో నుంచి నీళ్లు కారుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు. ఇవి వరలక్ష్మీ వ్రతం రోజున మనం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు, చేయకూడనటువంటి పనులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.